प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेयर चेयंडि ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఈ సినిమా గురించి చెప్పే ముందు మొట్టమొదటి థ్యాంక్స్ మై మీడియా ఫ్యామిలీకే చెందుతుంది. ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ మేము పోస్టర్ లాంచ్ చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కంటిన్యూస్ సపోర్ట్ అందించారు. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే ప్రేక్షకులకి మాకు మధ్యలో అతిపెద్ద పిలిచి వేరు విజయ గారు మీరే ఔటర్ రింగ్ రోడ్ మాకు. సో మేము ఎటు వెళ్ళాలన్నా మీరే తీసుకెళ్తారు. సో కంటిన్యూస్ గా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను టెలివిజన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ చేస్తూ ఆడియన్స్ ఫేస్ మీద ఒక స్మైల్ తీసుకురావాలన్న ఒక చిన్న ఆశ ప్రతిరోజు వర్క్ వెళ్తున్నప్పుడు షూట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాక అది మంచి ఎపిసోడ్ వచ్చింది చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారేమో అని ఆశ ఉంది. టెలికాస్ట్ అయినప్పుడు టీఆర్పీలు వచ్చినప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని గుర్తుపట్టి మేము చేసినవి మాతో షేర్ చేసుకుంటాం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక సినిమా చేయాలి ఒక సినిమాలో నటించాలి అని ప్రతి మిడిల్ క్లాస్ ప్రతి అబ్బాయికి కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూస్తూ సినిమాలు చూస్తూ పెరిగిన సగటు మిడిల్ క్లాస్ అబ్బాయి నేను. సో అందరిలాగే నేను అలాగే ఆలోచించేవాడిని. టీవీలో పాటలు చూస్తూ డాన్సులు చేయడాలు థియేటర్లో రెండు మూడు సార్లు చూసి హీరో కంటే ముందే డైలాగ్ ఎలా చెప్పాలి ఒక్కడు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలాగే అంటే వాడు చూడలేదు ఇంకా మనం చెప్పేది వాడితో పాటు అంటే. సో ఇలా సంధ్య 35mm లో 9 సినిమా 9 సార్లు చూసి ఇలా సత్యం థియేటర్ సంధ్య క్రాస్ రోడ్స్ ఈ జర్నీ మొత్తం అంతా ఒక సైకిల్ అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. మున్నా గారు కథ చెప్పినప్పుడు ఫైనల్లీ ఆ రోజు వచ్చిందేమో అని. బట్ అక్కడ దాకా రావడానికి ఇట్ వాస్ నాట్ ఎ ఈజీ వే. ఇట్ టుక్ మీ 10 ఇయర్స్ 10 ఏళ్ళు పట్టింది అక్కడ దాకా రావడానికి. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత మా మున్నా గారు చేయి పట్టుకుని ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ మున్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే నేను ఎస్వి బాబు గారిని కలవడం జరిగింది, పరిచయం అయింది. అంటే అందరం ఆయన గురించి మాట్లాడుతున్నాం. వెరీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్ అండ్ చాలా ప్రొఫెషనలిజం ఉన్న వ్యక్తి. ఒక కథ విన్నప్పుడు ఆ కథకి ఏం కావాలి ఎలాంటివి కావాలి అన్ని సమపాల్లో కుదిరాయి, ఆయన వల్లే కుదిరాయి అవన్నీ. సో ఈ జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అండ్ రిలీజ్ తర్వాత కూడా ఆ వ్యక్తి అలాగే ఉంటారు, ఏం మారరు. మాకు చంద్రబోస్ గారు పాటలు రాస్తున్నప్పుడు, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్, శివన్న కెమెరా, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని ఆర్గనైజ్ చేయడానికి అరేంజ్ చేయడానికి మాకు ఇలాంటి టెక్నీషియన్ ఇలాంటి వ్యక్తి ఉంటే ఈ సినిమా బాగుంటుంది అని అడగగానే మేము ఇంకో సెకండ్ థాట్లోకి వెళ్ళే లోపల రైట్ సార్ లెట్స్ డూ దిస్ అని ద బిగ్ సపోర్ట్ మాకు మా ఈ సినిమాకి ఫాదర్ ద క్యాప్టెన్ ఎస్వి బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మీతో మేము మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ సినిమా ద్వారా 29 తర్వాత మీ చిరునవ్వులు ఇంకా పెరగాలి, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ జేబ్ సాటిస్ఫాక్షన్ రెండు కలగాలని కోరుకుంటాం సార్. అండ్ మునగారి కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫీల్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. టీవీలో పోస్ట్ చేసేది ఒక విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆయన అనుకున్న క్యారెక్టర్ని ప్లే చేయాలి. టీవీలో నాకు నేనుగా ఉంటాను, ఇక్కడ మాత్రం అబ్బాయి గారి లాగా అర్జున్ లాగా ఉండాలి. సో ఈ రెండుని సూపర్గా తెర మీద తీసుకొచ్చిన మా డైరెక్టర్. ఈ కథ ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని నాకు తెలీదు, చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ఎమోషన్ బయటకు వచ్చింది. అండ్ చివరికి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీరు థియేటర్కి వచ్చి 2.5 అవర్స్ అన్ని ఎమోషన్స్కి లోన్ అవుతారు అండ్ మంచి సినిమాకి వచ్చాము అని హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ ఫేస్ మీద ఒక చిరునవ్వు ఉంటుంది. ఇది మాత్రం మా టీం అందరి తరఫు నుంచి మేము ఇస్తున్న ప్రామిస్. పక్కగా జనవరి 29న మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ ఉంటుంది. మీ రెస్పాన్స్ వల్ల, మీ మాటల వల్ల మా అందరి ఫేసుల మీద కూడా ఆ చిరునవ్వు ఉండాలని మేము కోరుకుంటున్నాం.
అండ్ ఈ కంటిన్యూస్ ఈ జర్నీలో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మా భద్రమ్మన్న సుభగా నాతో పాటు యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. వెరీ హంబుల్ పర్సన్, చాలా అద్భుతం. అండ్ వినయ్ గారు, ఎస్వి బాబు గారు అబ్బాయి ఆయన, అండ్ సచ్ ఎ ట్రూ జెంటిల్మెన్. చాలా చక్కగా ప్రతి ఆర్టిస్ట్ కి రెస్పెక్ట్ గా చెప్తే నంబరు, ఈ మొత్తం సినిమా షూటింగ్ లో ఆయన ఒక 2-3 సార్లు వచ్చి ఉంటారు షూటింగ్ కి. ఆయన ఒక్కరోజు ఒక సాయంత్రం వచ్చారు, అది సెట్ లోపల కూడా రాలేదు, బయట ఉండి మమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళారు. అంత నమ్మకం. అండ్ వండర్ఫుల్ టీమ్, ఎస్వి ప్రొడక్షన్స్ టీమ్, అందరూ వర్క్ చేసిన వాళ్ళు, మేనేజర్స్ అండ్ ఎవ్రీబడి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మై డార్లింగ్ మా అనుగ్రూవెన్స్ అన్న, అడగడం ఆలస్యం కథ వినండి అన్న, మీకు నచ్చింది ఈ సినిమా చేయండి, నా లాంచ్ అని చెప్పాను ఆయనకి. ఇంకేమీ అడగలేదు ఆయన. సో సినిమా నచ్చింది ఆయనకి, విన్న అరగంటకి వీఆర్ డూయింగ్ దిస్ అన్న ఫస్ట్ హాఫ్ కి. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు దేనికి వెనకాలే, ఆయన స్టూడియోలో అంటే చెప్పచ్చో చెప్పకూడదో, నేను ఎన్నో అద్భుతమైన సినిమాలు వర్క్ చేశారు ఆయన. ఆయన స్టూడియోలో ఓన్లీ నా సినిమా పోస్టర్ మాత్రమే ఉంది. సో ఆ స్టూడియో ఎంటర్ అయితే అతిపెద్ద పోస్టర్ ముప్పై రోజుల్లో ప్రేమించినలా. అంతలా ముప్పై రోజుల్లో ప్రేమించాలా తెలియదు, కానీ ఈ సినిమాని ప్రేమించినలా ఒక సినిమాని అనేది మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అను గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ప్రతి సాంగ్, ప్రతి ట్యూన్, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ తప్పనిపించినా ఆయన లేదని మళ్ళీ స్టూడియోలో కొంచెం వర్క్ చేశారు, అందుకే ఈ రిజల్ట్. అండ్ మాకు కెరియర్ బెస్ట్ సాంగ్ లైక్ మీ కెరియర్ బెస్ట్ సాంగ్ కాదు సార్, ఇట్ ఈస్ లైఫ్ టైమ్. నీలి నీలి ఆకాశం, నా లాంటి ఒక అబ్బాయి ఒక ఫస్ట్ సినిమాకి, డెబ్యూకి ఒక 300 మిలియన్ సాంగ్ రావడం, ఇట్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్, ఇట్స్ ఆల్ యువర్ డెడికేషన్, ఇట్స్ ఆల్ యువర్ వర్క్ అని ఒకరు. థ్యాంక్ యూ. అండ్ నేను ఈయన గురించి ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆయన ఒకటి చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు నా గురించి, ఇంకా చెప్పక ఎక్కడా అని అడిగారు చంద్రబోస్ గారు. ఆయన పాటల మాంత్రి కూడా, ఆయన పదాల అంటే తెలుగు పదాలు అనే బుక్ ఉంటే దాని మీద అట్ట మీద ఆయన బొమ్మ వేయాలనిపిస్తుంది నాకు. ఆయన అంత అచ్చ తెలుగులో ఒక ఆంగ్ల పదం కాదు, తెలుగుని ఆయన ప్రేమిస్తలే తెలియదు, తెలుగు మాత్రం ఆయన తప్పకుండా ప్రేమిస్తూనే ఉంటారు. చంద్రబోస్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. నీలి నీలి ఆకాశాన్ని పాట హిట్ అయింది, మ్యూజిక్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి అని అందరూ అంటారు. బట్ ఈ పాట స్టార్ట్ అయినప్పుడు ఆ ఎమోషన్, ఈ జనరేషన్ కూడా అర్థం కావాల్సిన విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు, మొత్తం పంచభూతాలనే ఎత్తుకుతున్నాడు ఇస్తానని చెప్పి, కానీ సో ఆ పాట అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఏమి ఇవ్వగలడు, సరే పంచభూతాలని తెచ్చిద్దామని ఆలోచిస్తాడు. బట్ ఆ పాటకు అర్థం ఏంటంటే ఒక ఆడపిల్ల అందం ముందు ఈ నేచర్, ఈ పంచభూతాలు ఏవి పనికిరావు, ఆడపిల్ల అందం అంత అద్భుతమైనది అని చెప్పారు. సో వండర్ఫుల్ లైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ సార్. అండ్ అలాగే అమ్మ అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్ మా అందరికి. ఆ పాట ఎన్ని సార్లు చూసినా డెఫినెట్లీ మనకి ఆ మదర్ గుర్తొస్తారు, మన మదర్. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రాసిచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆ పాట స్పెషల్లీ మా అందరికి ఎందుకు స్పెషల్ అంటే మా అనుపన్న పాడాడు ఆ పాట. సో థ్యాంక్ యూ అన్న, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అనూప్ వాళ్ళ అబ్బాయి గారు కూడా పాడారు, అబ్బాయి గారు మీ అబ్బాయి గారు కూడా ఈ పాట పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ జూనియర్ కి. అండ్ శివన్న, బ్యూటిఫుల్ వర్క్, విజువల్స్ మీరు చూస్తారు ప్రతి పాటలో, చాలా కమెంట్స్ లో చాలా మంది రెస్పాన్స్ కామన్ గా వినిపించేది, బ్యూటిఫుల్ గా తీశారు, చాలా బాగా తీశారు, చాలా దానికి కారణం శివన్న. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హేమ గారు మూవీలో యాక్ట్ చేసినందుకు, అమ్మగా యాక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవర్. అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్, సరదా సరదాగా ఉండేవాళ్ళం. అండ్ ఇంట్లో మా అమ్మగారితో ఎలా జోకులు వేస్తూ ఉంటానో నేను కూడా ఆవిడతో అలా జోకులు వేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కంప్లీట్ టీమ్ తరఫున, అంటే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కళ్ళు,
అపోస్ డిజైన్ చేస్తున్న వాల్ సెంటర్స్ కానీ ఆ మూవీని దగ్గర నుండి సపోర్ట్ చేస్తున్న శశిశేఖర్ అన్న టీం కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున మాకు ఆల్వేస్ సపోర్ట్ సిస్టమ్ గా ఉన్నారు. అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన అద్భుతమైన సింగర్స్ మా నీలి నీలి ఆకాశం పాడిన మా సిద్ శ్రీరామ్, థ్యాంక్ యూ సిద్, వండర్ఫుల్ మీరు పాడిన ఆ పాట ఎంత సెన్సేషన్ అయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మీ లిస్ట్ లో, మీ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ లో టాప్ వర్స్ లో, టాప్ 1-3 పొజిషన్స్ లో ఎప్పటికీ నీలి నీలి ఆకాశంలో ఉంటుంది మీరు పాడిన పాటల్లో. సో థ్యాంక్ యూ సిద్. అండ్ ఆర్ వెరీ ఓన్ మా సునీత గారు ఆ పాట పాడారు, మాకు చాలా ఆనందం. ఇట్ ఇస్ వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ అలాగే ధనుంజయ్ అండ్ మోహన్ బోగరాజు ఒత్తు తల్లి పాట పాడారు, అర్మాన్ మాలిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇదర స్నేహం సాంగ్ పాడారు. అండ్ రాహుల్ సిబ్బలిగంజ్ మా సినిమాలో ఒక స్పెషల్ నెంబర్ ఉంది, ఆ సాంగ్ కూడా ఫుల్ మాస్ నెంబర్, అది కూడా తను పాడడం మా అందరికి చాలా చాలా హ్యాపీ. అండ్ అండ్ మధుప్రియ ఆవిడ కూడా ఇందులో ఒక సాంగ్ పాడడం జరిగింది. సో ఈ సింగర్స్ కి, కంప్లీట్ టీమ్ మెంబర్స్ కి, అనుపన్న టీమ్ మొత్తానికి, బిహైండ్ నుండి వర్క్ చేసిన వాళ్ళకి, అండ్ అలాగే అమృత అయ్యర్ వెరీ బ్యూటిఫుల్ షీస్ ఈ సినిమాలో, అండ్ అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో. టామ్ అండ్ జెర్రీలా మొదలైన క్యారెక్టర్స్ ఎంత బాండింగ్ క్రియేట్ చేస్తాయో సిరో స్క్రీన్ మీద అందరూ చూడాలని కోరుకుంటున్నాం. నాది మా ప్రదీప్, అంటే ఈ ప్రదీప్ ది మా డైరెక్టర్ పేరు కూడా ప్రదీప్. సో మా ఇద్దరి డ్రీమ్ ఈ ప్రాజెక్ట్. సో మా టీమ్ అందరినీ జాన్-29 ఆడియన్స్ థియేటర్కి వస్తే మా అందరి మొదటి సినిమా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్తో మీరందరూ వస్తారని థియేటర్స్లో 70mm స్క్రీన్ నుంచి మీ వైపుకి ఆశగా చూస్తూ ఉంటాం. మీరందరూ లోపలికి వస్తారు, థియేటర్ లోపలికి వచ్చి చూస్తారని. సో అలా అందరూ రావాలని, మా అందరికీ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.